తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీని నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని, ఇంటింటికి ప్రచారం చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ముఖ్యంగా పనబాక లక్ష్మి గతంలో రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, తద్వారా పార్లమెంటులో సమస్యలను ప్రస్తావించి న్యాయం చేస్తారని చెప్పారు. ఈరోజు 17వ తారీఖు జరిగే ఈ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి పనబాక లక్ష్మి గారిని ఈ నాయుడుపేట ప్రజలందరూ ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు, రెండుసార్లు పార్లమెంట్ సభ్యురాలు, నాలుగు సార్లు గెలిచింది కాబట్టి పార్లమెంటులో అన్ని విషయాలు మాట్లాడగల సమర్థత ఉంది. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న 22 మంది ఎంపీలను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చాం. వాళ్ళు ఈరోజు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ తరఫున 3 ఎంపీలు ఉన్న సింహాల్లో విజృంభిస్తున్నారు. ఈ ఒక్క అవకాశం మన పనమాక లక్ష్మికి ఇస్తే నలుగురు నాలుగు దిక్కులై పార్లమెంట్లో దద్దరిల్లేలా ప్రసంగించి మన సమస్యలను వాడి వేడిగా వినిపిస్తారని ఆశిస్తూ వాళ్ళని గెలిపిస్తారని నాయుడుపేట పట్టణ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.